హలో, వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్. తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఇప్పుడు మీరు జాబ్స్ అండ్ కెరియర్స్గా చూడవచ్చు. సిడాక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ వేకెన్సీస్. ఐటీఐ లెవెల్ నుంచి మీకు పీజీ లెవెల్ వరకు జాబ్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ టెక్నీషియన్ లాంటి వాటికైతే ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది. ఆ సంబంధిత ట్రేడ్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ లెవెల్ వరకు జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కాంట్రాక్ట్ జాబ్స్. 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది, ఆ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. మీ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి సెలెక్షన్ ప్రాసెస్, రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అన్ని పోస్ట్ కాంట్రాక్ట్ జాబ్స్. దీనికి ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో ఆ వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్ 14 వేకెన్సీస్ అయితే ఎంఈ, ఎంటెక్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 59 వేకెన్సీస్, ఫస్ట్ క్లాస్ బీఈ, బీటెక్. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 5 వేకెన్సీస్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ప్రాజెక్ట్ టెక్నీషియన్ 3 వేకెన్సీస్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ప్రాజెక్ట్ టెక్నీషియన్ 1 వేకెన్సీ, దీనికైతే ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ మెకానికల్. ఇది ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్. డీటెయిల్డ్గా చూసుకోవచ్చు మీరు. ప్రాజెక్ట్ ఇంజనీర్ 3 వేకెన్సీస్, 1 ఇయర్ డ్యూరేషన్ ఆఫ్ ద పొజిషన్, ప్రతిదానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, ఇవన్నీ చూసుకోండి. అండ్ సెలెక్షన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే వాళ్ళు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కూడా పెడతారు. 1 ఇయర్ వరకు ఉంటుంది పీరియడ్. అండ్ ఆ తర్వాత కూడా ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ కూడా చేస్తారు. ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ మిగతా డీటెయిల్స్, లాస్ట్ డేట్ వచ్చేసి, అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 31st October 2019. ఇది 16/10 నుంచి స్టార్ట్ అయింది. 2 డేస్ బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్. 31st October లోపు అప్లై చేసుకోండి. అండ్ ఈ మిగతా డీటెయిల్స్ అన్ని, ఫీ పేమెంట్ కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్ కేటగిరీకి అయితే 500 రూపీస్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్. అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ ప్రాజెక్ట్ టెక్నీషియన్కి అయితే 250 రూపీస్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అండ్ 100 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఇది డిడి నంబర్ కూడా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిడి తీయడానికి మీరు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ద డిడి బిఫోర్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ముందే డిడి తీసి పెట్టుకోండి. ఆ డిడి వెనకాల మీ నేమ్, అప్లికేషన్ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ దాన్ని వెనకాల రాయటం మర్చిపోకండి. అండ్ దాన్ని ఆ డీడీ మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ డీడీని కూడా పంపించండి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటే ఆ పోస్ట్ రాసి పంపండి. ఎన్వలప్ పైన అడ్రస్ ఇక్కడ కింద ఇచ్చారు, ఆన్ ఆర్ బిఫోర్ 5/11/2019. అండ్ పేమెంట్ టువర్డ్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రీఫండెడ్. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 16/10, లాస్ట్ డేట్ ఈస్ 31/10, టెంటేటివ్ డేట్ టైమ్ వెన్యూ ఫర్ రిటర్న్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ 17/11/2019. అది మీకు తర్వాత ఈమెయిల్ ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఇంటర్వ్యూకి టెంటేటివ్ డేట్ 27/29/2019. ఏదైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అప్లై చేసుకునే ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేవరకు యాక్టివ్గా ఉండేట్టు చూడండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు మీకు మెయిల్ అయినా చేయొచ్చు, ఎస్ఎంఎస్ అయినా పంపొచ్చు, కాబట్టి అవి యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్, ద క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రిస్క్రైబ్డ్ ఆర్ ద మినిమమ్ రిక్వైర్మెంట్స్ అండ్ పొజిషన్ ఆఫ్ ద సేమ్ డజంట్ ఆటోమేటికల్లీ మేక్ ద క్యాండిడేట్
ఎంటైటిల్డ్ టు బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ సెలెక్షన్ ప్రాసెస్. మీకు వాళ్ళు కండక్ట్ చేసిన రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన సెలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీగా ఉంటే వాళ్ళు జాబ్ ఆఫర్ చేస్తారు. మిగతా డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీ డీడీ, యు ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ డీడీ యాజ్ స్పెసిఫైడ్ అబౌట్ టు ద అడ్రస్ డిపార్ట్మెంట్ హెడ్ హెచ్ఆర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడాక్ పోస్ట్ బాక్స్ నంబర్ 6520 వికాస్ భవన్ పిఓ వెల్లయం బాలం తిరువనంతపురం 6950333. ఇక్కడికి పంపించండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.